ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ నేతల విషయంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోరాటం చాలా స్ట్రాంగ్గా చేస్తుంది ముఖ్యంగా దళితులపై జరుగుతున్నటువంటి దాడుల విషయంలో ఏపీలో చాలా వరకు విమర్శలు ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ దాడులు తీవ్రస్థాయిలో వైరల్గా మారుతున్నాయి ఈ దాడులకు సంబంధించి కొన్ని వీడియోలు అటు ప్రధాన మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల్లో కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఇప్పుడు దీనికి సంబంధించి పార్లమెంటు సాక్షిగా అతిపెద్ద అడుగు వేయడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది త్వరలో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలు కొందరు కీలక నిర్ణయం తీసుకున్నారు ఎలా అంటే ఇప్పటి వరకు దళితులపై జరిగినటువంటి దాడులన్నీ కూడా ఒక వీడియో రూపంలో రెడీ చేస్తున్నారు దీనిని పార్లమెంట్లో ప్రదర్శించేటువంటి ఆలోచనతో ఉన్నారు అంతేకాదు దీనికి సంబంధించి టీడీపీ ఎంపీలు ఒక ప్రైవేటు బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు అయితే బిల్లు ఏంటనేది తెలియదు దళితులపై దాడి చేసిన వారికి సంబంధించి శిక్షలు వేగంగా అమలు జరిగే విధంగా ఈ బిల్లు తెచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఈ బిల్లుని సమావేశాల్లో ప్రవేశపెట్టే ఆలోచనలో టీడీపీ ఎంపీలు ఉన్నారు అంతేకాదు వీడియోలని పార్లమెంట్లోనే కాకుండా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో పాటుగా ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా ఇతర దళిత కేంద్ర మంత్రులు హోంమంత్రి అమిత్ షా కూడా ఇవ్వాలని భావిస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ నేతలు ఓ కసరత్తు కూడా మొదలుపెట్టారని తెలుస్తోంది దీనికి రామ్మోహన్ నాయుడు ప్రవేశపెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది రామ్మోహన్ నాయుడు బీసీ కాబట్టి ఆయన ప్రవేశపెడితే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు పార్లమెంట్ సాక్షిగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది రామ్మోహన్ నాయుడు కరెక్ట్ గానే తన యొక్క బిల్లుని అలాగే తన యొక్క నివేదికని తయారు చేయగలరని ఆయనకు సత్తా ఉందని మీరు నమ్ముతున్నట్ైతే రామ్మోహన్ రెడ్డికి సపోర్ట్గా కింద షేర్ బటను ఉపయోగించి ఈ వీడియోను షేర్ చేయండి